హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ టీవీ. వేరే ఎవరన్నా చిన్న హీరోలు కానీ కమెడియన్లు కానీ తమ హీరోల డైలాగులు కామెడీ కోసం చెబితే దానిపై ఇట్టే మండిపడుతూ ఉంటారు అభిమానులు. అదిగో ఇప్పుడు నందమూరి అభిమానులు కొందరు కమెడియన్ శకలక శంకర్పై ఫైర్ అవుతున్నారు. మ్యాటర్ ఏంటో చూద్దాం. పైసా వసూల్ సినిమా టీజర్ వచ్చినప్పటి నుండి అందులోని డైలాగులు బాగా పాపులర్ అవుతున్నాయి. అన్నా, రెండు బాల్కనీ టికెట్లు కావాలి అంటూ స్లాంగులో బాలయ్య చెప్పే డైలాగును అప్పుడే నెట్లో చాలామంది ప్యారడీలుగా కూడా వాడేస్తున్నారు. ఇక ఇదే డైలాగును తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఆనందో బ్రహ్మ టీం కూడా వాడుకుంటుంది. ఈ సినిమా కొత్త ప్రోమోలో అన్నా, రెండు బాల్కనీ టికెట్లు కావాలి, ఆనందో బ్రహ్మ సినిమా చూడాలి అంటూ శకలక శంకర్ వాయిస్ వస్తుంది. దానితో ఇప్పుడు తమ హీరో డైలాగును ఇంకా సినిమా రిలీజ్ కాక మునిపే ఇలా వాడేసుకుంటావా అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఇతగాడిపై ఫైర్ అవుతున్నారట. ఇదే విషయమై ఒకవేళ పూరి జగన్ కానీ బాలయ్య కానీ ఏమైనా హర్ట్ అయ్యారా అనే విషయం కనుక్కోవడానికి ఒక టీవీ ఛానల్ ప్రయత్నిస్తే అసలు అలాంటిదేం లేదని బాలయ్య అండ్ పూరి కూడా శకలక శంకర్ అలా వాడుకోవడం చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుందట. మరి వారి తరహాలోనే ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ.